हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकाल। फ्रेंड्स, सरकोत्त रेसिपी तो मल्ली मे मुंदुकोच्चाम। इवाल्टी स्पेशल रेसिपी चल्ल चल्लनी ऑरेंज आइसक्रीम। ई वेसवि कालंलो इला चल्ल चल्लनी आइसक्रीम चेसी मी पिल्ललकी सर्व चेयंडी, वाळ्ळु एंतो इष्टंगा तिंटारु। मनकी बयट दोरके आइसक्रीम्स लो एन्नो रकाल आइसक्रीम्स दोरुकुतू उंटायंडि। मनकी बयट दोरके ई पुल्ल आइसक्रीम लो ఏవేవో కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు। ఫ్రెష్గా ఇంట్లోనే నా ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు। మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం। ముందుగా ఆరెంజెస్ చేసుకునే ఈ ఐటమ్ మనకు బయట దొరుకుతుందండి, వాటి మధ్యలో కట్ చేసుకోవాలి। అలా కట్ చేసుకున్న ఆరెంజెస్ ని దానిపై ఆరెంజ్ పీస్ ని పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తిప్పితే ఆరెంజ్ జ్యూస్ మనకి కింద మగ్గులో వచ్చేస్తుంది। దాని మీద పెట్టుకొని అలా పిండుకుంటూ దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటే దాని జ్యూస్ వచ్చేస్తుందండి। అది ఫిల్టర్ కూడా అయిపోతుంది। పైన మిగిలిన వేస్టేజ్ అంతా తీసుకోవాలి। ఆ తర్వాత జ్యూస్ ని ఒకసారి బాగా కలుపుకొని అందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఉన్న గాజు గ్లాస్ ని వాడుతున్నానండి। ఆ 3ని తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న జ్యూస్ ని అందులో పోసుకోవాలి। దానిపైన అల్యూమినియం ఫోల్ పేపర్ ని పెట్టుకోవాలి। ఇలా పెట్టడం ద్వారా మనకి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి। అల్యూమినియం ఫోల్ యూస్ చేస్తున్నాను। అలా 3 గ్లాసులకు పెట్టుకొని దాని మధ్యలో కట్ చేసుకోవాలి। కొంచెం ఐస్ క్రీమ్ స్టిక్ అంతా కొంచెం కట్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ ని మిడిల్ లో నుండి మనం కట్ చేసుకున్న దానిలో నుండి దాని లోపలికి గుచ్చాలండి। మూడిటికి అలాగే పెట్టుకొని ఆ గ్లాసులని డీ ఫ్రిజ్ లో ఒక నైట్ మొత్తం పెట్టుకోవాలి। ఒక 8 అవర్స్ సరిపోతుందండి। నేను ఇక్కడ ఒక నైట్ మొత్తం పెట్టుకున్నాను। తర్వాత వాటిని బయటికి తీసుకొని అల్యూమినియం ఫోల్ పేపర్ ని తీసేసుకొని మనం తిప్పుకుంటూ ఐస్ క్రీమ్ ని మెల్లగా బయటికి తీసుకోవాలి। చాలా ఈజీగా వచ్చేస్తుంది। అలా 3ని అలాగే తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి। ఎంతో రుచికరమైన చల్ల చల్లని ఆరెంజ్ ఐస్ క్రీమ్ మీ అందరి కోసం। ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు। ఫ్రూట్ తోటి మనం ఐస్ క్రీమ్ ని రెడీ చేసుకున్నామండి। చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, ఎంతో రుచికరమైన ఆరెంజ్ ఐస్ క్రీమ్ ని రెడీ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి। చాలా ఇష్టంగా తింటారు। ఈ ఐస్ క్రీమ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది। మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా। మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। థాంక్యూ ఫర్ ద వాచింగ్।